అక్కినేని వంటి లెజెండరీ సినిమా పర్సనాలిటీ మనముడు, బ్రహ్మాండమైన సినిమా నేపథ్యం, అండదండలు, మంచి లుక్కు, కాస్తో కూస్తో మొహంలో ఫీలింగ్స్ చూపించగలిగే హీరో, భారీ భారీ యాక్షన్లు, మాస్ మసాలా టైప్ సినిమాల జోలికి కూడా ఎక్కువగా వెళ్ళడు, తెరపై ప్లెజెంట్ గా కనిపిస్తాడు. కానీ సుమంత్ కెరియరు 20 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. 20 ఏళ్ల తర్వాత కూడా ఇది నా సినిమా గురు అని గర్వంగా చెప్పుకోగలిగే ఒక్క సినిమా లేని కెరియర్ ఇండియన్ సినిమా చరిత్రలో బహుశా సుమంత్దే అయి ఉంటుంది. లక్ లేకపోవడమా, చూస్తూ ఉంటే అంతేనేమో అనిపిస్తోంది అంటున్నారు. అసలు నటనే రాని వాళ్ళు స్టార్లుగా వెలిగిపోతుంటే ప్లెజెంట్ లుక్ ఉండి, అంతటి బ్యాక్గ్రౌండ్ ఉండి, పాపం సుమంత్ దుస్థితి ఏంటిలా. రామ్ గోపాల్ వర్మ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే సుమంత్ తన దర్శకత్వంలో ప్రేమ కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. శేఖర్ కమల తీసిన గోదావరి సినిమా తప్ప సుమంత్కు ఒక మంచి సినిమా రాలేదు. గోదావరిలో కూడా హీరోయిన్ కమలిని ముఖర్జీ పాత్ర డామినేషనే అధికంగా ఉంటుంది. 2003లో జెనీలియాతో కలిసి నటించిన సత్యం కాస్త బెటర్. తర్వాత 2004లో హీరోయిన్ కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇండస్ట్రీ అందరి దృష్టి సుమంత్పై పడింది. ఏడాది కూడా తిరక్కముందే ఆ పెళ్లి విడాకుల పాలైంది. దట్ ఈస్ దేర్ పర్సనల్ ఇష్యూ అంటున్నారు. కానీ మళ్ళీ సుమంత్ కాస్త మంచి పాత్ర వేసింది మధుమాసంలో. స్వాతిరెడ్డితో కలిసి నటించిన గోల్కొండ హై స్కూల్ ఇంకాస్త బెటర్. అసలు చాలా కాలంగా తనకు సినిమాలే లేవు, సినిమా వార్తల్లోనూ లేడు. ఇక దుకాణం సర్దుకున్నాడేమో నాగార్జున, ఇంకేదో వ్యాపకాన్ని వ్యాపారాన్ని అప్పగించి ఉంటాడులా అనుకుంటున్న దశలో ఒక థ్రిల్లర్ సినిమాతో మళ్ళీ తెరపై దర్శనమిచ్చాడు. గుడ్ ఎఫర్ట్స్ ని తప్పపట్లేం, కానీ ఇలాంటి సినిమాలు సుమంత్కి ఇమేజ్కి సూట్ కావు. సో వాట్, ఒక నటుడు అన్నాక అన్ని జానర్లు ట్రై చేయడమే మంచి స్పిరిట్ అంటున్నారు విశ్లేషకులు. అభిషేకాలు నిషిద్ధమైన ఒక ఊరి దేవుడికి ఎవరో అభిషేకం చేసి ఆత్మహత్య చేసుకోవడం, తర్వాత అనేక ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకోవడం, వాళ్ళందరికీ నెమలి కనిపించడం, గుళ్ల మీద పరిశోధనలు చేసే ఒక నాస్తిక రీసెర్చర్ అనుకోకుండా వ్యక్తిగత పని మీద వచ్చి ఇవన్నీ గమనించి పరిశోధన పూనుకోవడం ఆసక్తికరమైన కథ. గుడి పురాణం యానిమేషన్ ద్వారా చెప్పడం, కావాలనే పాటల్ని ఇరికించకపోవడం, అన్నీ బాగానే ఉన్నాయి. సుమంత్కు చాలా ఈజీ పాత్ర, చాలా ఈజీగా చేశాడు. హీరోయిన్ ఉందంటే ఉంది, మిగతా పాత్రధారులు కూడా తప్పులేని కనిపించావు. కానీ ఒక థ్రిల్లర్ సినిమా అంటే కథతో పాటు స్క్రీన్ ప్లే ద్వారా, కథాగమనం ద్వారా ప్రేక్షకుడికి ఎప్పటికప్పుడు థ్రిల్ కలిగిస్తూ తర్వాత ఏమిటి అనే ఆసక్తి క్రియేట్ చేయాలి. దానికి మంచి సీన్లు రాసుకోవడమే దర్శకుడు చేయాల్సిన పని. కానీ అదే లోపించింది ఈ సుబ్రహ్మణ్యపురం సినిమాలో. దాంతో సినిమా బాగుందేహా అనేలా కుదరలేదు వంటకం. మంచి దమ్ బిర్యానీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే సర్వర్ పులిహార తెచ్చిపెట్టినట్లుంది. పులిహార కూడా మంచిదే, కానీ బిర్యానీ బిర్యానీయే కదా. సో 20 ఏళ్లుగా కష్టపడుతున్నవాడు సుమంత్, మరో 2-3 ట్రై చేయలేవా? బెటర్ లక్ నెక్స్ట్ టైం బ్రదర్. ఎందుకంటే లక్ మాత్రం నువ్వు ఇంకా ఆశ పెట్టుకోవాల్సిన ఫ్యాక్టర్ అంటున్నారు విశ్లేషకులు.